గత 3 రోజుల నుండి తెనాలి ఐతనగర్లోని ఎన్ఎస్ఎస్ఎం హైస్కూల్లో నడుస్తున్న వివాదం శనివారం మరింత ఉధృతమైంది. స్కూల్ పేరెంట్స్ కమిటీ విద్యార్థులు, వైసీపీ 1వ వార్డు కౌన్సిలర్ గడ్డెటి సురేంద్ర, మరో 4 వార్డుల కౌన్సిలర్లు, ఎంఆర్పీఎస్ నాయకులు, ఏఎస్ఎఫ్ఐ నాయకులు, పూర్వ విద్యార్థులు హైస్కూల్ ఎదుట టెంట్ వేసి ధర్నా చేశారు. స్కూల్ ఎదుట రోడ్డుపైన బైఠాయించి నల్ల జెండాలతో నిరసన వ్యక్తం చేశారు. కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా రాష్ట్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థను తీర్చిదిద్దుతుంటే కొంతమంది టీచర్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ విద్యార్థుల భవిష్యత్తు నాశనం చేస్తున్నారని 1వ వార్డు వైసీపీ కౌన్సిలర్ గడ్డెటి సురేంద్ర ఆరోపించారు. డీఈఓ మొండి వైఖరి విడనాడాలని, విద్యార్థుల భవిష్యత్తు బలిచేయవద్దని, నిర్లక్ష్యం వహిస్తున్న టీచర్లను వెంటనే బదిలీ చేయాలని కోరారు. తమ సమస్యను పరిష్కరించకపోతే ఉద్యమం తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. వెంటనే క్రాఫ్ట్ టీచర్, హిందీ టీచర్లను తొలగించాలని డిమాండ్ చేశారు. అనంతరం ధర్నాలో విద్యార్థులు డీఈఓ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. డీఈఓ ఇంతవరకు తమ స్కూల్ ని సందర్శించలేదని, వెంటనే స్కూల్ కి వచ్చి తమ డిమాండ్ ఎందుకు గుర్తు చేసుకోవాలంటే, ఈ రాష్ట్రంలో అట్టడుగు వర్గాలున్న పేదలకి విద్యను అందించాలన్న ఉద్దేశంతో మహా దివంగత మహానేత రాజశేఖర రెడ్డి గారు ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ పెట్టి లక్షలాది మందికి కార్పొరేట్ విద్యార్థి అందించి లక్షలాది మంది పిల్లలు ఐఏఎస్లు అవడానికి కానీ, ఐపీఎస్లు అవడానికి కానీ, ఇంజనీర్లు అవడానికి కానీ, డాక్టర్లు అవడానికి కానీ ఏదైతే స్ఫూర్తితో ఆయన దేశంలో తొలిసారిగా ఫీజు రియంబర్స్మెంట్ పెట్టి లక్షల మంది జీవితాల్లో వెలుగు పేద కుటుంబాల్లో వెలుగు నింపిన నాయకుడు ఆధ్వర్యంలో పనిచేసే మేము, ఆయన వారసుడు జగన్మోహన్ రెడ్డి గారు అదే పందాలో అదే స్ఫూర్తితో వేల కోట్లు విద్యా వ్యవస్థ మీద ఖర్చు పెట్టి నాడు నేడు అని, అమ్మ ఒడి అని, జగనన్న జీవిక కిట్స్ అని ఇవన్నీ ఇచ్చి పిల్లలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా స్కూల్కి అత్యద్భుతంగా కార్పొరేట్ స్కూల్ని తలదండే విధంగా స్కూల్ని డెవలప్ చేస్తే ఆ స్కూల్లో పిల్లలకి సమస్తం అందించి మధ్యాహ్న భోజనం అది కూడా ఆయనే టేస్ట్ మెను ఫిక్స్ చేసి మరి వారు 6 రోజులు కావాల్సింది ఇచ్చి ఇంత చేస్తూ ఉన్న క్రమంలో ఇంత స్ఫూర్తితో పనిచేస్తున్న నా ప్రభుత్వం దగ్గర ప్రభుత్వంలో మేము భాగస్వాములు అయినాక మేము స్థానిక ప్రతినిధులుగా ఇక్కడ ఉన్న వాతావరణాన్ని సరిచేసి సక్రమంగా ముందు తీసుకెళ్లే క్రమంలో కొంతమంది టీచర్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తాం, పిల్లల పట్ల నిర్లక్ష్యంగా, వాళ్ళ భవిష్యత్తు పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఆ వ్యవహరించే క్రమంలో జరిగిన పొరపాట్లు, జరిగిన తప్పులు డిఓ గారికి, డిప్యూటీ డిఓ గారికి, ఎంఈఓ గారికి, ఆర్జేడీ గారికి, వీళ్ళ నలుగురు కూడా తెలియపరచడం జరిగింది. ప్రతిరోజు ఉదయం 9 అసెంబ్లీ వరకు స్కూల్లో ఉండి వీళ్ళ మంచి చేయాలి చూసుకున్న మేము, వాళ్ళ ఆఫీసులు చుట్టూ తిరిగి వాళ్ళకి మెయిల్స్ పెట్టి మాట్లాడితే ఒక్క ఆఫీసర్ కూడా, ఒక్క ప్రభుత్వ ఉద్యోగి కూడా, విద్యా వ్యవస్థలో ఉన్న ఏ ఉద్యోగిని కూడా, ఉద్యోగులు ఎవరు కూడా సహకరించకపోగా, దాని సమస్యను పరిష్కరించబోగా మొండి వైఖరిగా వ్యవహరిస్తూ, మరి దాని డిఓ శైలజ గారు మరి దారుణంగా వ్యవహరిస్తూ స్కూల్లో ఏం జరుగుతుందో ఇవాళ మేము పర్సనల్గా ఫోన్ చేసాం, మేము పర్సనల్గా కలిసి చెప్పాం, స్కూల్కి రావడానికి కూడా ఆమెకి సమయం లేదన్న విధంగా వ్యవహరిస్తూ ఉంది. ఆ వ్యవహరించిన క్రమంలోనే మొన్న 3 రోజుల నాడు నిన్నగా మొన్న జరిగింది చిన్న నిరసన కార్యక్రమం తెలియపరిచాం. వాళ్ళు ఎంఈఓ గారు పంపించి ఎంఈఓ గారు మీ సమస్యలన్నీ పరిష్కరిస్తామని చెప్పారు. చెప్పిన తర్వాత మళ్ళీ నిన్న ఒకటి కుదరదు అని చెప్పి మళ్ళీ అటన్ తిరిగి మాట్లాడారు. మేమేం అడుగుతున్నాం, మేము మా స్వలాభం మేము అడగట్లేదు, మేము ఖర్చు పెడుతున్నాం, మా ప్రభుత్వం పిల్లలకి భవిష్యత్తు కోసం ఎంతో ఖర్చు పెడతా ఉంది, ఎంతో చేస్తూ ఉంది. ఆ చేసే క్రమంలో మీరు సక్రమంగా పనిచేయమని చెబుతున్నాం, మీ సక్రమంగా విధులు నిర్వహించి మీ